వెల్కమ్ బ్యాక్ టు వామ్మో. అందరికీ నమస్తే. శర నవరాత్రుల్లో 5వ రోజున అమ్మవారు స్కందమాత అవతారంలో దర్శనమిస్తుంది. స్కందమాత చతుర్భుజి. ఈమె ఒడిలో కుమారస్వామి ఉంటారు. స్కందమాతను పూజించడం వలన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు. దుర్గామాత అవతారం తన కుమారుడు కార్తికేయ లేదా స్కందను మోస్తున్నది అత్యంత పవిత్రమైన మరియు అద్భుతమైన రూపంగా చెప్పబడింది. ఈ అవతారంలో దేవి చాలా సంతోషంగా మరియు ఆహ్లాదకరమైన భావోద్వేగంతో కనిపిస్తుంది. స్కందమాతకు ఎర్రటి పువ్వులు, ముఖ్యంగా గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం. జీవితం యొక్క శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక ఆనందం కోసం ఈ అవతారాన్ని పూజిస్తారు. మరి శ్రీమతి గాయత్రి గారింట అమ్మవారు ఎర్రటి పూలతో ఎంతో అందంగా లలిత అమ్మవారు లేదా స్కందమాత రూపంలో చక్కగా దర్శనమిస్తోంది. ఇంత భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రులు మొదలు అమ్మవారిని వివిధ రూపాల్లో మనకు దర్శనంగా విస్తున్న శ్రీమతి గాయత్రీదేవి గారికి, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వామ్మోం కోరుకుంటూ ఈ వీడియో మీకోసం. వీడియోలో తన చక్కటి శ్రావ్యమైన గానంతో అమ్మను కీర్తిస్తున్న వారు శ్రీ ప్రభాకర్ గారు మరియు రచన చేసిన వారు శ్రీమతి విజయబాల గారు.